నిన్న మందడంలో జరిగిన డ్రోన్ వ్యవహారంపై మహిళలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దాష్టికం నశించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ప్లగార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రాకేష్ మందడం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, మొత్తానికి 66 రోజు కూడా రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిన్న మొన్న కిషాయపాలెం దగ్గర జరిగిన ఎంఆర్ఓ ఘటన కానివచ్చు, నిన్న ఏదైతే డ్రోన్ కు సంబంధించిన వ్యవహారం కానివచ్చు, వీటిపై మాత్రం మహిళలు మండిపడుతున్నారు. పోలీసులు సంబంధించి డ్రోన్ దాయాల్సిన అవసరం మాకేంటి అని కూడా రైతులు మహిళలు మండిపడుతున్నారు. కేవలం కావాలని మాపై నెపం నెడుతున్నారని కూడా పోలీసుల తీరుని తప్పుపడుతున్నారు. డ్రోన్ దాయాల్సిన అవసరం మాకేమొస్తుంది, అందులో ఉన్న వీడియో ఫుటేజ్ బయట పెట్టాల్సి వస్తుందనే మాపై నెపం నెడుతున్నారని కూడా రాజధాని మహిళలు మండిపడుతున్నారు. కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, నిన్న డ్రోన్కు సంబంధించి పూర్తిగా మీపైనే నెపం నెడుతున్నారు, మీరే డ్రోన్ దాచారని కూడా అంటున్నారు. జై అమరావతి, జై జయ అమరావతి. మేమేమి డ్రోన్ దాచిపెట్టాల్సిన అవసరం లేదండి. ఇవాళ మొదలుపెట్టి 66వ రోజు అండి, నిన్న 65వ రోజు అండి. ఏదైతే నిన్న 65వ రోజు దీక్ష జరుగుతుందో మేము మందడం సెంటర్లోనే మేము శాంతియుతంగా చేసుకుంటున్నామండి. అలా శాంతియుతంగా జరుగుతున్న సందర్భంలోనే ఒక డ్రోన్ కెమెరా అనేది తిరుగుతూ ఉందండి. ఒక మహిళ ఇంటి పైన డ్రోన్ కెమెరా తిరుగుతుందండి. ఆ మహిళ కూడా వృద్ధురాలండి, వయసులో పెద్ద ఆవిడండి. ఆవిడకి అది డ్రోన్ కెమెరా అన్న విషయం కూడా ఆవిడకి తెలియదండి. అదేదో సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఆవిడ చూసి వాళ్ళ ఇంట్లో చెప్పడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి చూసి డ్రోన్ కెమెరా తిప్పుతున్నారు అనేది చూసారండి. అది వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ శిబిరం దగ్గర చెప్పడం జరిగింది. ఆ శిబిరం దగ్గర చెప్పడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంతమంది వెళ్ళి పోలీసులు డ్రోన్ కెమెరాని ఫాలో చేశారండి. అక్కడికి వెళ్ళి మీరు ఈ డ్రోన్ కెమెరాని తిప్పవలసిన అవసరం ఏంటి, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి పోలీసుల్ని అన్నయ్య అడగడం జరిగిందండి. అలా అడుగుతూ ఉండగానే సుధాకర్ అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారండి. కొట్టేసి నువ్వు చచ్చిపోరా, నువ్వు చచ్చిపోతే రేపటికి 2వ రోజు అవుతుంది, నీ వలనే ఈ జనాలందరికీ ధైర్యం వచ్చింది, వీళ్ళందరూ కూడా ధైర్యంగా దీక్షలు చేస్తున్నారు, ఇదంతా నీ వలనే అని చెప్పేసి సుధాకర్ అన్నయ్యని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసారండి. ఆ సందర్భంలోనే 100 మంది పోలీసులు వచ్చేసారండి. ఆ పోలీసులు వచ్చేసి ఆ డ్రోన్ కెమెరాని వాళ్లే తీసుకున్నారండి. వాళ్ళు తీసుకొని మా దగ్గర ప్రజల దగ్గర డ్రోన్ కెమెరా ఉందని చెప్పేసి మా మీద అభాండాలు వేస్తున్నారండి. అది కెమెరాలో ఎందుకు తీస్తున్నారు, ఎందుకు తిప్పుతున్నారు, దానివల్ల ఏంటి, మీకు ఉపయోగం ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము అడగటం జరిగిందండి. మాకు ఎక్కడ సమాధానాలు చెప్పాల్సి వస్తుందో, ఆ డ్రోన్ కెమెరాల్లో ఏమి ఫుటేజ్ ఉందో ఏంటో అని చెప్పేసి, వాళ్ళు ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందో అని చెప్పేసి డ్రోన్ కెమెరాని వాళ్లే దాచారండి. మా దగ్గర ఉందని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారండి. మా దగ్గర అయితే కెమెరా లేదండి, కెమెరాలు మా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరము మాకు లేదు, డ్రోన్ కెమెరాలు తిప్పాల్సిన అవసరం లేదండి. ఇది పక్కా పల్లెటూరు అండి, ఈ పల్లెటూరులో డ్రోన్ కెమెరాలతో తిప్పాల్సిన అవసరం లేదు, డ్రోన్ కెమెరాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదండి. మా దగ్గర డ్రోన్ కెమెరాలు ఉంటే మేము అందరం కూడా శిబిరం దగ్గర 100 మంది ఉన్నామండి, ఉంటే మా దగ్గర ఉంటుంది కదా, కానీ మా దగ్గర ఏం లేదండి, మేము అందరం కూడా అక్కడే ఉన్నామండి. పోలీసులు డ్రోన్ కెమెరాని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని మా దగ్గర ఉందని చెప్పేసి అబద్ధం చెప్తున్నారని దయచేసి మా మీద అభాండాలు వెయ్యొద్దు. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండి ప్రజల్ని ఈ రకంగా హింసించి ఈ రకంగా ఆడవాళ్ళని ఈ తలదించుకునేలాగా చేయటం అనేది న్యాయం కాదండి. వాళ్ళ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి, మీ ఇళ్లలో ఆడవాళ్ళని ఎలా రెస్పెక్ట్ ఇచ్చి మీరు గౌరవిస్తారో దయచేసి మాకు కూడా అలానే గౌరవించి మమ్మల్ని తలదించుకొని బాధపడేలాగా చేయొద్దని చెప్పి మేము కోరుకుంటున్నామండి. చూసాం కదా, మొత్తానికి నిన్న ఏదైతే డ్రోన్కు సంబంధించి మహిళలు అయితే పోలీసుల తీరును తప్పుపడుతున్నారు, అలాగే నిన్న సుధాకర్, జేఏసీ నాయకుడు సుధాకర్ ని కూడా ఆయనపై దాడి చేయలేదు. అసలు ఏదైతే శ్రీనివాస్ జేఏసీ నాయకుడు ఉన్నాడో ఆయన కులానికి సంబంధించి కూడా మాకు తెలియదు, కావాలని ఇద్దరు ముగ్గురు కలిసే రైతుల్ని రెచ్చగొడుతున్నారని కూడా డిఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. దీనిపై జేఏసీ నాయకుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు పొద్దున డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ అంతా పూర్తిగా అబ్జర్వ్ చేసింటారు, డ్రోన్ గ్రామస్తులే దాచారు అనేది ఒకటి, పూర్తిగా ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, అసెంబ్లీ సచివాలయం అన్ని కూడా ఉంటాయి కాబట్టి మేము అక్కడే డ్రోన్ ప్రయోగించాము అని కూడా పోలీసులు చెప్తున్నారు, అలాగే
మీకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు డిఎస్పీ గారు చేశారు, దీనిపై ఏమంటారు? డ్రోన్ విషయంలో ఆయన రెండు మాటలు చెప్పాడండి. ఒకటి, మేము డ్రోన్ వాడలేదు అన్నాడు. రెండు, డ్రోన్ ఇంకా మా దగ్గరకు రాలేదు అన్నాడు. డ్రోన్ ఇంకా మా దగ్గరకు రాలేదు అంటే అర్థం ఏంటి? కాదు, డ్రోన్ పంపించాడు కదా, డ్రోన్ ఇంకా మా దగ్గర, అది ఇంకా మా దగ్గరకు రాలేదు అన్నాడు. అంటే డ్రోన్ వాడిన మాట నిజం. ఈ రోడ్డు మీద వాడిన డ్రోను రెండో డ్రోను. మొదటిసారి మాలపల్లిలో ఒక మహిళ రూఫ్ లేని బాత్రూంలో స్నానం చేస్తుంటే ఆమె గమనించి ఆమెకు డ్రోనో ఏంటో తెలియదు, ఏదో తిరుగుతుంది అని బయటకు వచ్చి పక్కింటి వాళ్ళకి చెప్తే ఆ దాని ద్వారా మిగతా వాళ్ళకి తెలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మళ్ళీ మనం ఉదయం ఇక్కడ రాస్తారోకోలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక డ్రోను, ఇది రెండోది, ఇక్కడ కూడా మళ్ళీ దాదాపు ఈ పక్క బిల్డింగ్ అనుకుంటాను, ఈ బిల్డింగే కదండి, ఆ రెండు బిల్డింగ్ అవుతుల. సో అక్కడ ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది. వాళ్ళు మహిళలు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని మానసికంగా కుంగదీస్తే, వాళ్ళని రోడ్డు మీదకి రాకుండా ఆపగలిగితే ఈ ఉద్యమాన్ని నియంత్రించవచ్చు అనేది బహుశా శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన అయి ఉంటుంది. లేకపోతే జేఏసీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాలాంటి తటస్థుల్ని, ఎలాంటి రాజకీయ అనుబంధం లేని నాలాంటి తటస్థుల్ని కులం పేరుతోనో మతం పేరుతోనో భయపెడితే విరమించుకుంటామనేది ఆయన ఉద్దేశం కావచ్చు. లేదా సుధాకర్ లాంటి ఒక కమిటెడ్ యాక్టివిస్టుని, నాయకుణ్ణి భౌతికంగా దాడి చేయటం వల్ల 20-30 మంది పోలీసులు ఒకేసారి దాడి చేయటం వల్ల ఆయన్ని భయభ్రాంతులు చేయటం, అదే సమయంలో పక్కనున్న మా జేఏసీ కన్వీనర్ అయినటువంటి తిరుపతి రావణ్ని, అలాగనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయటం వాళ్ళ ఉద్దేశం. దీని వెనకున్న లక్ష్యం ఏంటంటే ఈ ఉద్యమం వాళ్ళు మొదట్లో ఏమనుకున్నారంటే వీళ్ళు ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో 5 రోజుల్లో చేస్తారనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ఎన్ని రోజులైనా చేస్తారు అని. దాన్ని డైవర్ట్ చేయడానికి, దారి మళ్లించడానికి వాళ్ళు నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నారు, కులాన్ని ఉపయోగిస్తున్నారు, మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. రైతుల నాయకత్వంలో ఈ లక్ష్యం సాధించేంత వరకు జేఏసీ వాళ్ళతో కలిపి ఉద్యమాన్ని నడిపిస్తాం. ఇది మొత్తానికి జేఏసీ నాయకుడు శ్రీనివాస్ చెప్తుంది. నిన్న ఏదైతే డ్రోన్కు సంబంధించి పోలీసులు కావాలనే జేఏసీని అనచటంతో పాటు రైతులు మహిళలు వీళ్లపై కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తే ఈ ఉద్యమాన్ని అణిచివేయచ్చు అనేది పోలీసులు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల బెదిరింపుకు లొంగము? అందరం కలిసి, జేఏసీ రైతులు అందరం కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు వెళ్తామని కూడా జేఏసీ నాయకుడు